జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో అంగన్వాడీ సూపర్వైజర్ రమ అంగన్వాడీ టీచర్లతో కలిసి గర్భిణీలకు ప్రసవించిన తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, తల్లిపాలు అమృతం వంటివి గాని తల్లిపాలలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి, పిల్లలు శక్తివంతంగా ఉంటారు, కాబట్టి ప్రధానంగా వాటిని పట్టడం పిల్లలకు శ్రేయస్కరమని, డబ్బా పాలను పట్టకూడదని అంటూ అంగన్వాడీ సిబ్బంది ప్రసవించిన ప్రతి తల్లులు ఇంటికి వెళ్లి తల్లిపాల గురించి వివరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు. విజయసాయి హాస్పిటల్లో ముగ్గురు, రామ హాస్పిటల్ శ్రీరామ హాస్పిటల్లో ఇద్దరు తల్లులకు మేము అవగాహన కల్పించడం జరిగింది. ఈ 10 మంది 12 మంది తల్లులకు అవగాహన కల్పించినప్పుడు ఒక ఇద్దరు తల్లులు మాత్రమే తల్లిపాలు అంటే గంటలు పట్టించలేదు అని చెప్పినారు. మిగతా తల్లులందరూ కూడా తల్లిపాలు పట్టించామని చెప్పడం జరిగింది. మిగతా తల్లులు కూడా, ఒక తల్లి హైదరాబాద్లో ఉంటుంది, ఆమె ప్రెగ్నెంట్ లేడీ, ఆమె విజయసాయి హాస్పిటల్లో డెలివర్ అయింది. ఆమె అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకోలేదు. మా అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకున్న ప్రతి గర్భవతి కూడా గంటలోపు 3 రూపాయలు ఇవ్వాలనే అవగాహన ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా గంటలోపు 3 రూపాయలు పట్టించారు, లేకపోతే వీలైనంత త్వరగా కూడా పట్టించారు వాళ్ళు. ఈ ఎవరైతే అంగన్వాడీ కేంద్రంలో కానీ ఏఎన్ఎం దగ్గర కానీ నమోదు చేసుకుని తల్లి మాత్రము తను పట్టించలేకపోయింది. హనీ అంటే తేనె కూడా వాళ్ళకి అవేర్నెస్ ఉంది. వాళ్ళ లోపల మేము సందర్శించిన విజిట్లో తెలుసుకున్నది ఏంటి అంటే, అంగన్వాడీలో నమోదైన ప్రతి ఒక్కరు కూడా వీలైనంత త్వరగా ఎంత తొందరగా పడతామన్న ఆతృతతో